ఈయనకి నువ్వు అట్లొద్దని వీళ్ళు గైడ్ చేస్తున్నాను, నువ్వు అట్లొద్దు అదేం జరగదు సాగదు, మీ ఇద్దరు కలిస్తే కనుక డబ్బులు జగన్ కుమ్మేస్తాడు, త్రిముఖ పోటీలో మళ్ళీ నువ్వు ఒక సౌట్ కూడా గెలవలేవు, అయితే గీతో ఒకటో రెండు సీట్లు వస్తాయి నీకు, మాక్సిమం ఐదారికి మించి రావు. అప్పుడు వాళ్ళు తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం బీజేపీ అధిష్టానం ఈ నాటకం, ఇదే వైసీపీని గెలిపించడం కోసం బీజేపీ అధిష్టానం ఈ నాటకాలు ఆడుతుంది. వాళ్ళకి జగన్తో అవసరం ఉంది రాజ్యసభ సీట్ల గురించి, అది అందుకనే జగన్కి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళ ట్రాప్ లో పడిపోయి జగన్ మళ్ళీ సీఎం చేసినట్టు అవుద్ది, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, ఈ ట్రిప్ ఇచ్చిన పాతికి తీసుకో, 20 ఇస్తాడో పాతికి ఇస్తాడు తీసుకో, నీ తరపున మనుషులు పెట్టుకో, మంచి వాళ్ళని తయారు చేసుకో, నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే కొంతమందిని పంపిస్తున్నారు ఈ మధ్యన, తెలుగుదేశంలో ఒకప్పుడు పనిచేసి ఇప్పుడు మన పడాలని ఉంది అంతే కదా, ఇప్పుడు అట్లాంటి వాళ్ళని పంపిస్తున్నారు. నీకు నియోజకవర్గం గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఆటోమేటిక్ వచ్చేస్తారు, పాతి కొట్టేస్తావు అని చెప్తున్నారు. అంటే ఈయనకి గెలిచే గెలిపించే సత్తా ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని దించే సత్తా ఉందని చెప్పి ప్రేరేపిస్తున్నారు వెనకండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు బీజేపీ ఓడిపోయినప్పుడల్లా నేనే ఓడగొట్టాను నేనే ఓడగొట్టాను అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ కూడా అది, రేపు ఒకవేళ జగన్ ఓడిపోతే నేనే ఓడగొట్టానని చెప్పుకోరు, చంద్రబాబు గారు ఓడగొట్టింది నేనేనని ఫీల్ అవుతాను. జగన్ గారి ఓటమిని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? అదే చూద్దాం మొత్తానికి. పంతం నీదా నాదా సయ్యనట్టుగానే ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ వ్యూహం కానీ. పొత్తుల విషయంలో దాదాపు తేల్చేశారు, ఇంకా పొత్తులు ఎవరితో ఉంటాయనేది ఇక్కడ వేచి చూడాలి.